गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम श्रीमात्रे नमः देहो देवालय प्रोक्तः जीवो देव सनातनः అన్నారు అంటే మన దేవాలయం ఎలా అయితే ఉందో అలాగే దేహమే ఒక దేవాలయం అన్నారు అసలు దేవాలయానికి మనం ఎందుకు వెళ్తాం దేవాలయం యొక్క విశిష్టత ఏంటి అసలు దేవాలయానికి వెళ్ళాలా అసలు దేవాలయంలో ఉండేటటువంటి అర్థం అంతరార్థం పరమార్థం ఏంటి అనే విషయాన్ని మనం చెప్పుకుందామా మన పూర్వీకులైతే దేవాలయం లేనటువంటి గ్రామాలలో కనీసం నిద్ర కూడా చేసేవాళ్ళు కాదు ఆహారం కూడా స్వీకరించేవాళ్ళు కాదు అయితే దేవాలయంలో ప్రవేశించడానికి ముందుగా ఎదురు ఉండగా కోనేరు ఆ కోనేరులో మూడు మునకలు వేసి మూడు సార్లు ప్రదక్షిణం చేసుకొని మూడు సార్లు తీర్థం తీసుకొని ఆ తర్వాత దేవాలయ దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఏంటంటే రాను 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 కూడా కాలం మారిపోయింది అందరిలోనే కూడా రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు రావడం అలవాటైపోయింది ఈ దేవాలయాలు భక్తి భావ ప్రబోధ కేంద్రాలు భక్తి భావాలు పెంపొందించే ప్రబోధం కలిగించేటటువంటి చక్కని కేంద్రాలు మన జీవిత క్షేత్రమున ఆధ్యాత్మిక భావనలు అనే మందారములు విరియాలి మందారాలు విరియాలంటే ఏం చేయాలంటే చెట్టు వేయాలి కదా ఆ చెట్టు వేయాలంటే ఏమిటి మన హృదయాన్ని మంచిగా పెట్టుకోవాలి దివ్య కల్పతరువులు మన దేవాలయాలంది స్కందోపనిషత్తు ఏం చెప్పింది మానవ జీవిత క్షేత్రమున ఆధ్యాత్మిక భావ మందారములు విరియించు దివ్య కల్పతరువులే మన దేవాలయములు అంది స్కందో ఉపనిషత్తు వేదాల నుంచి వచ్చినటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాం దేవాలయాల గురించి వేదం ఈ విధంగా చెప్పింది ఉపనిషత్తు ద్వారా మనల్లో ఉండేటటువంటి దేహమే దేవాలయం అన్నాం కదా మరి దేహాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటున్నాం రకరకాల సబ్బులు పెడుతున్నాం రకరకాల షాంపులు పెడుతున్నాం రకరకాల సుగంధ భరితమైనటువంటి చక్కనైనటువంటి సినిమా యాక్టర్లు రాసుకునే సబ్బులు కూడా మన శరీరానికి రాసిస్తున్నాం కానీ శ్రీశైలం శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవీజ్యతే అన్నారు కదా మరి దేవాలయానికి శిఖరం ఎందుకంత పవిత్రమైంది అని ఆలోచించినట్లయితే శిఖరము అనేది ఎక్కడైనా కనిపించినప్పుడు ఆ శిఖరానికి నమస్కారం చేయనటువంటి హిందూ ఉన్నాడా హిందూ ధర్మంలో దేవాలయాల యొక్క ప్రతిష్టత పునఃప్రతిష్టత ఎంతో కూడా ఈ విదేశాలలో మొకుటామానంగా మన భారతదేశం గురించి చెప్పుకోగలుగుతున్నాం కారణం ఏమిటి ఇళ్ళలో మానవత నిలిచినంతకాలము మానవత్వం అనేది ఇళ్ళలో ఉన్నంతకాలము దేవాలయములు అర్చనలు ఉండి తీరతాయి నా ప్రాణములు పోయినా నా ప్రాణములు అర్పించైనా కూడా దేవాలయాల్ని సంరక్షించే శక్తి భగవంతుడు నాకు ప్రసాదించుగాక గాంధీ మహాత్ముడు చెప్పాడు దేవాలయాల గురించి గాంధీ ఏమన్నాడు అన్న విషయాన్ని మనం ప్రస్తావించుకుంటే ఇళ్ళలో మానవత నిలిచి ఉన్నంతకాలము దేవాలయాల్లో అర్చనలు ఉన్నంతకాలము నా ప్రాణాలైనా సరే నేను అర్పిస్తాను దేవాలయాల్ని సంరక్షించే శక్తి భగవంతుడున్నాడు అనేటటువంటి తత్వం భగవంతుడు నాకు ఇచ్చుగాక అని గాంధీ గారు చేతులు జోడ్చి ఎప్పుడూ కూడా లాస్ట్ నిమిషంలో కూడా హే రామ్ అని ప్రాణాలు విడిచిపెట్టినటువంటి భగవద్గీతని ఎప్పుడూ కూడా నిత్యం స్మరామి నిత్యము కూడా మననం చేసినటువంటి గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి విలువైన మాటలు మరి దేవాలయ దర్శనం కావాలి కదా దేవాలయం శిఖరం మనం ఎప్పుడైతే దర్శనం చేసుకున్నామో పునర్జన్మ అనేదే ఉండదన్నారు శ్రీశైలానికి అలాంటి దేవాలయాలు ఎన్నెన్నో ఉన్నాయి మన భారతావనిలో అందువల్ల మన పుణ్య భారతావనిలో మనం పుట్టడం ఆ తర్వాత మనం పుట్టినటువంటి జీవితానికి సార్థకత చేసుకోవడం దైవనామాన్ని దైవ ప్రీతిని కలిగి ఉండడం అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు దేవాలయాలు విజ్ఞాన ప్రజ్ఞానాలకు నిలయాలు అన్నారు విజ్ఞానమా దేవాలయంలోకి పెడితే ఏమొస్తుంది విజ్ఞానం వస్తుందా ఏమిటా విజ్ఞానం అంటే మన పురాణాల గురించి విజ్ఞానం గోడల మీద అన్ని రకాలైనటువంటి పురాణాలకు సంబంధించిన బొమ్మలు వేసి ఉంటాయి ఆ తర్వాత ప్రజ్ఞానం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అలాంటి ప్రజ్ఞానం మనకు వస్తుంది గురుకులాలు పూర్వకాలంలో విశ్వవిద్యాలయాలు గురుకులాలు కూడా దేవాలయాలు పక్కనే ఉండేవట ఒకనొక సందర్భంలో కంచి చిదంబరంలో మనందరికీ తెలుసు దేవాలయ ప్రాకారాల్లోనే వేదాలు
విద్యార్థులు నేర్చుకునేవారట. వాళ్ళు నివసించడానికి కూడా దేవాలయాల్లో చిన్న చిన్న ప్రాకారాల్లో గదులు ఉండేవి. అందులోనే విద్యార్థులు ఉండేవారు, వేదాలు వల్ల వేసేవాళ్ళు. దేవాలయానికి ఏదైతే దైవశక్తి ఉందో ఆ దైవశక్తిని ఎప్పుడూ కూడా వల్ల వేస్తూనే ఉండేవారు. వారి నివాసము, విద్య, ఆహారము, దుస్తులు, గ్రంథాలు, ఈ సౌకర్యాలన్నీ కూడా దేవాలయాల్లో ఉచితంగా ఉండేవి సుమా. ఆపత్కాలమందు దేవాలయాల్లో దాక్కునేవాళ్ళు మన హిందువులందరూ కూడా. ముష్కరులు వచ్చి కంబళించినప్పుడు హిందూ దేవాలయాలు మనకి రక్షణ వలయాలుగా ఉండేవి. ఆ తర్వాత యుద్ధకాలమందు సామాన్య ప్రజలకు కూడా రక్షణ. ఇప్పుడు ఏదో వచ్చిందండి, వరదలు వచ్చాయి, ఎక్కడికి పెడతాం? గుళ్ళోకి వెళ్ళి దాక్కు ఉందామా? ఆ కొండ మీద ఉంది కాబట్టి గుడి, వరద మనల్ని ఏమీ చేయలేదు అని ఆస్తులన్నా వదిలేస్తారు తప్ప ఈ యొక్క ప్రాణాలను దక్కించుకోవాలి కదా. అలాంటి ప్రాణాలకి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వీళ్ళందరికీ కూడా పోషణ హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఆ తర్వాత పూలమాలలు, వస్తువులు, తర్వాత రంగురంగులైనటువంటి కుంకుమభరణలు లాంటివి, ఇలాంటివన్నీ కూడా తయారు చేసి బ్రతికేటటువంటి కుటుంబాలు ఎన్నో. అందువల్ల దేవాలయాలకి చాలా పెద్ద చరిత్ర ఉంది. పవిత్ర కార్యాలన్నీ కూడా దేవాలయాల్లోనే. సంస్కృతి, భారతీయ సంస్కృతి, సంపద, ఇవన్నీ కూడా దేవాలయానికి సంబంధించినవేనండి. అందువల్ల దేవాలయాల మీద ఒక 5 నిమిషాల్లోని 10 నిమిషాలు చెప్పే విషయాలు కాదు, ఇంకా చాలా చాలా ఉంది. దేవాలయం గోపురం మీద కలశం మానవునికి దేవుని నిలయం తెలియజేస్తుంది. ఎలాగా? గుడి ఉంది చక్కగా ప్రాకారాలతో, మన దేహము ఉంది, మన తలకాయే ఆ యొక్క దేవాలయం మీద శిఖరం. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే దేహో దేవాలయ ప్రక్త జీవో దేవ సనాతన. చిన్న చిన్న వర్తకులకి, ఉద్యోగస్తులకి, తర్వాత చదువుకునే వాళ్ళకి అందరికీ కూడా ఒక సంఘీభావం, ఒక సాంఘికమైనటువంటి మైత్రి, ఇవన్నీ కూడానండి దేవాలయాల్లో మనకి కనిపించేది ఒక ఐక్యమత్యత, ఒక సమైక్యత. ఎంతటి వాడైనా సరే అదే లైన్లో వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. ఇప్పుడైతే టిక్కెట్లు వచ్చాయి, కానీ పూర్వకాలం ఏ టిక్కెట్టు లేదు, ఒకటే టిక్కెట్టు పైకి మాత్రమే. అందువల్ల దేవాలయ దర్శనం ఎప్పుడూ చేసుకోవాలి. దైవాన్ని విస్మరించకూడదు, దేవుణ్ణి ప్రేమించాలి, మన భరతమాతను ప్రేమించాలి. మరి ఉండనా, మరి జై హిందూ, సాయిరాం.